తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నటువంటి మరి సందర్భంలో మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము ప్రశ్నించదలుచుకున్నాం అడగదలుచుకున్నాం అయ్యా కేసీఆర్ గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మా జనగామ గడ్డ మీద మళ్ళీ కాళ్ళు మోపుతున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో మా జనగామకు నువ్వు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తానని చెప్పి మా ప్రాంతం ప్రజలకు నువ్వు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీని ఇంతవరకు కూడా నువ్వు నెరవేర్చలేదు మా ప్రాంత ప్రజలను యొక్క నయవంచనకు గురి చేసినవు మా ప్రాంత ప్రజల యొక్క విశ్వాసాలతో మా ప్రాంత ప్రజల యొక్క మరి గౌరవంతో నువ్వు ఆటలాడినవు ఇవాళ మమ్మల్ని కించపరిచినవు కాబట్టి మా గడ్డకు నువ్వు క్షమాపణ చెప్పాలే రేపు నువ్వు ఖచ్చితంగా బహిరంగ సభలో మరి జనగామా జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తేనే తప్పితే లేకుంటే మాత్రం నువ్వు పెట్టబోతున్నటువంటి ఆ సభను అడ్డుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా జనగామ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క అరాచకాలను మరి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి భూ కబ్ కోరు విషయాలను మరి వీటన్నింటినీ మరి దృష్టిలో ఉంచుకొని రేపు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ప్రాంతం నుంచి నిరసన శిగా తలగాలే ఖచ్చితంగా మనం అంటే ఏందో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి మీరు అందరూ సిద్ధంగా కావాలి రేపు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను అడ్డుకోవడం కోసము మీరు అందరూ ఒకే తాటి మీకు రావాలని చెప్పి జనగామ జిల్లా అందరినీ మరి జనగామ ప్రజలందరిని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఒకసారి ఆలోచన చేయండి మరి ఉద్యోగాలు వస్తాయి చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడం కాకుండా ఇవాళ మరి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా మరి ప్రాంతంలో మరి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు కాబట్టి ఆ సభకు రండి కావాలంటే అడ్డుకుందాం మనకు ఉద్యోగాలు ఎడువైనవి మాకు ఇస్తానటువంటి నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి మనం ప్రశ్నిద్దాం నిలదీద్దాం కాబట్టి మరి తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ట్వంటీ తెలంగాణలోని అన్ని జిల్లాల మన నిరుద్యోగులు విద్యార్థులు రేపు జనగామ జిల్లాకు రావు రావాలి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెడుతున్నటువంటి భారీ బహిరంగ సభను అడ్డుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నువ్వు ఏదైతే మరి జనగామలో ప్రారంభిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయము మరి రెండు ఎకరాల మరి ఇరవై గుంటలో ఉన్నటువంటి ఆ ప్రదేశము మరి అసైన్ ల్యాండ్ మరి దళితుల యొక్క భూమి ఆ భూమిని ఏ విధంగా మరి ఆ భూమిలో ఏ విధంగా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలను నువ్వు కడుతున్నావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ నువ్వు ఆ దానికి సంబంధించిన విషయాలను మరి జనగామ జిల్లాకు ప్రజలకు తెలియాలని సందర్భంగా తెలియజేస్తుంది మా చేరియాల ప్రాంతాన్ని మరి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయమని చెప్పి మరి గత రెండు సంవత్సరాల ఆరు నెలల నుంచి మరి ప్రభుత్వానికి గగ్గోలు పెడుతున్నప్పటికీ మా ప్రాంత ఎమ్మెల్యే మరి ముత్తిడి యాగిరెడ్డి గారికి వినయించుకున్నప్పటికీ మా జిల్లా మంత్రి హరీష్ రావు గారికి వినయించుకున్నప్పటికీ ఇంతవరకు కూడా మా యొక్క మన సమస్యను పరిష్కరించకుండా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను అడ్డుకుంటాము అవసరం అనుకుంటే ప్రాణ త్యాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాము మన నిరుద్యోగుల పక్షాన మా యొక్క జనగామ జిల్లా ప్రజల యొక్క పక్షాన మా యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి పక్షాన ఖచ్చితంగా మేము మేము ఆ మాటకు మేము కట్టుబడి ఉండి రేపు కొట్లాడతాము పెట్టబోయేటువంటి పెట్టబోయేటువంటి సభను అడ్డుకున్నామని ఆ పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి తెలంగాణ కోసం హావుతులైనటువంటి ఆ కుటుంబాలకి ఏం చేశారు మీరు మీ సొంత ప్రయోజనాలు తప్ప తెలంగాణ సమాజాన్ని పట్టించుకోరా మీరు ప్రశ్నించిన వాళ్ళని జైలు పాలు చేస్తారు ఏమి దమననీతి ఏది రాజరిక పోకడ అంతం లేదనుకుంటున్నారా బిడ్డ తస్మాత్ జాగ్రత్త ఎవరి అండతో ఎవరి బలంతో ఏ పేదవర్గాల అండతో నువ్వు అధికారంలోకి ఈ ఈరోజు ఆ పేద వర్గాల కన్నీర్లు నువ్వు కంట చూస్తున్నావు బిడ్డ అర్థమవుతుందా కాస్కో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ నువ్వు ఎవరి బలిదానాల మీద అధికార పీఠాన్ని ఎక్కినవో ఎవరి కష్టాల మీద నువ్వు అధికారాన్ని చేజిగించుకున్నావో ఎవరి కష్ట ఎవరి యొక్క ఉద్యమ స్ఫూర్తి వల్ల నువ్వు అధికారాన్ని చేజి చేజించుకున్నావో వాళ్ళే తిరగబడే రోజు దగ్గరబడ్డే బిడ్డ రాసుకో నెక్స్ట్ ఎలక్షన్లో నీకు మరణ శాసనం రాసే మరణ శాసనం రాసే రోజులు దగ్గరబడ్డాయి నువ్వు ఇప్పటికైనా కనువిప్పు కలిగి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలను విద్యార్థులను మధ్యతరగతి కుటుంబాలను రైతు సోదరులను వాళ్ళ బాధలు తీర్చు హాయ్ అందరికీ నమస్తే నా పేరు జగదీష్ కాకతీయ యూనివర్సిటీ పీజీ విద్యార్థిని ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు తెలియజేయడానికి వచ్చాను నేను అయా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుండా చంద్రశేఖర్ గారు ఈరోజు తెలంగాణ సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు కంటికి కనిపించటం లేదా పీజీలు చేసి పిహెచ్డీలు చేసి ఉపాధి హామీ పథక పనులకు వెళ్తున్న స్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది ఇందుకోసమే నా తెలంగాణ సాధించుకుంది ఏం చేస్తున్నారు మీరు పాలన మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి మీ పరిపాలనలో కనీసం మూడు పోట్లు అన్నం తినలేని పరిస్థితిలో ఈరోజు కొన్ని పేద కుటుంబాలు ఉన్నాయి ఇందుకోసమేనా తెలంగాణ సాధించింది ఏ నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ సాధించుకున్నామో ఆ యొక్క తెలంగాణలోనే ఇప్పుడు అవి చిన్నచూపు చూడబడుతున్నాయి ఏం చేశారు మీరు తెలంగాణ కోసం అర్థం కావట్లేదా పేదవాణి బ్రతుకులు మీకు కంటికి కనిపించటం లేదా ఫామ్ హౌజుల్లో పండి బయటికి రాకుంటే పేదవాళ్ళ బతుకులు మీకు ఏం అర్థమవుతాయి ప్రజల్లో తిరిగి వాళ్ళ బాధలు తెలుసుకోండి సార్ మీరు ఎంతో మనోవేదంతో చెప్తున్న ఈ మాటలు కనీసం మూడు పూటలు అన్నం తినలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చదువుకున్నామో అర్థం కాని స్థితిలో విద్యార్థి లోకం ఉంది పీజీలు పీహెచ్డీలు పూర్తి చేసి పదివేలు సంపాదించలేని అధోగతి స్థితిలో ఈరోజు విద్యార్థి లోకం ఉంది మీరు పరిపాలించకుండా రాజ్యాంగం మీద కామెంట్లు చేస్తున్నారు మీరు చేసే ప్రజల విద్యార్థులకి ఉద్యోగాలు ఇస్తుంటే నీకు రాజ్యాంగం ఏమైనా ఇవ్వద్దని అలా ఏమైనా రాసిపెట్టిందా ఏం మాట్లాడుతున్నారు మతుండే మాట్లాడుతున్నారా మీరు తెలంగాణ వాళ్ళ తెలంగాణ ప్రజల ప్రజల యొక్క గోస వినండి సార్ కనీసం ప్రజల్లోకి వచ్చి వాళ్ళ బాధలు తెలుసుకోండి సార్ పీజీలు పీహెచ్డీలు చేసి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం ఉన్నది